ఓయ్, మీరు ఫినిష్ చేసినప్పుడు సబ్మిట్ చేసుకుని రా, మేమైతే వెళ్తున్నాం. ఏంటి, రికార్డ్స్ అయిపోయా? ఎలాగో పడట్లేదని ఫ్రెండ్షిప్ తో అడ్జస్ట్ అయినట్టున్నా. ఇంతకీ సంగతి ఏంటి? టూర్కు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది, 4 టైమ్స్. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే విన. అదే ఎవరైనా. ఓహో, నేను అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది. ఐనో ఐనో, నువ్వు షాక్ అవడంలో తప్పు లేదు. నేనేంటి ఆ అమ్మాయికి పడిపోవడం? కానీ నేను డిసైడ్ అయ్యేసాను లైఫ్లో ఒక్కరితో సెటిల్ అవ్వాలి, తను ఎందుకు కాకూడదు. అందుకే నీ హెల్ప్ కావాలంటున్నా. అమ్మాయికి ప్రిపేర్కే నా హెల్ప్ ఎందుకు భయ్యా? తను ఆడపిల్ల, పాపం మనసులో మాట చెప్పలేదు. అందుకే నేనే చెప్తామని డిసైడ్ అయ్యా. అది కూడా తను నన్ను ప్రేమిస్తున్న సంగతి తనకు తెలియకుండా నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే నిన్ను మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమంటున్నా. అంటే భయ్యా, మనలో అన్నమాట తంతదేమో? ఆ విషయం చెప్పద్దు. కాలేజ్ అయిపోయాక క్యారిడార్ లో వెయిట్ చేయించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వీడికి మెల్లకన్నవరా, అందుకే తను ఏమి చూస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. ఆడికి మెల్లకన్న అయితే మనకు అనిపించాలరా, ఆడు మనల్ని చూస్తున్నాడు ఇది తెలియదు. కర్మ అయితే తన్వీకి మెల్లకన్నవరా. నాకేం తక్కువ కుంటూరు కూడా చూడకుండా అలా కొట్టేసింది ఏంట్రా? కలర్ బ్లైండ్. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందిరా. కొంచెం కష్టమే రా. భయ్యా వర్కౌట్ అయిందా? భయ్యా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నేనంటే ఇష్టం లేదంటా తన కళ్ళు చెప్తున్నాను. నేనంటే ఇష్టం అంటే ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. నీకేమైనా తెలుసా? ఎక్స్ఆర్మీ మేజరెంట్ భయ్యా. అనుకున్నా తనకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పపోతే ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పు. చిన్న పిల్లలు డోంట్ వరీ తనవి, ఆ దేవుడు ఓటమి నొప్పుకొని నువ్వు కోరుకుంటున్నట్టు ఎప్పటికైనా నా దగ్గరికి పంపిస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. కుమ్మేడమే కరెక్ట్. చూడ్నానా చూడు, నీ బావచోడు ఎలా కూర్చున్నాడో చలనం లేకుండా గుడ్లగూబ మొహం వేసుకునేవాడు. అక్కడ చంటోడికి డైపర్ చేయించేయాలి గంట నుంచి, దాంతో హోంవర్క్ చేయించాలి. నేను పక్కన వంట చేస్తున్నాను, ఆన్ కాల్ లో ఉన్నాను, ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. వీడికి మాత్రం ఇవేమి పట్టవు, దిమ్మలాగా ఎలకొచ్చాడు చూడు. ఎంతవసొచ్చినాడు ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇందాక నుంచి చూస్తాను తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను కొట్టే బాగా చెప్తున్నాను. ఏంటి ఏంటి, ఏం చేస్తావు? ఏం చేయగలవు? చేస్తావా? దమ్ముంటే చెయ్యి. చాలే పో, వెళ్ళు వంట చేసుకో. నేను చెయ్యను చెయ్యను. ఏం పెగ్గలవు? ఏం పెగ్గలేను కదా, మూసుకుని పడు. ఇవాళ నీకు ఫుడ్ లేదు, బయటికి వెళ్ళి తిన్నాను కూడా వీల్లేదు. ఒకరోజు వాడితే తెలిసొస్తుంది ఎదవసొచ్చినాడికి. అసలు ఏమో గుర్తులేదు. నాలుగు మాయ మాటలు చెప్పేసరికి పడిపోయానయ్యా ఈ చిప్ప మొహానికి. రాసి పెట్టుంది అప్పటికి మా నాన్న చెప్తానే ఉన్నాడు, వీడు వీడు చిప్ప మొహం, ఇంకొకసారి మళ్ళీ ఆలోచించుకోవే అని. విన్నానా? వినలేదు. ఆ రోజుల్లో రోజు ఇందిరా పార్క్ లో కలిసేవాళ్ళన్నానా, రోజు పువ్వులు తెచ్చిచ్చేవాడు. ఆహా, లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నా. ఆహా, ఇప్పుడు తెలిసొచ్చింది. ఈడు పొద్దునే లేచిన తర్వాత పరుపు సర్దాలి, ఈడి బట్టలు ఉతకాలి, ఈడొచ్చిన తర్వాత బాత్రూంలు కడగాలి. వీడి పుణ్యమాన ఇద్దరిని కన్నాను కదా, వాళ్ళ ముడ్లు కడగాలి, మళ్ళీ వీళ్ళు మెక్కడానికి నేనే వంట చెయ్యాలి. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ నేను వీడికి సంపాదించి పెట్టాలి. గుడ్లగూప మొహం వీడును, ఈ చింపాంజీ మొహం గడికి ఇంకోటి కనివ్వాలంట. ఉన్న ఇద్దరు సరిపోనట్టు కనిచ్చేస్తారు. ఇక్కడ వస్తువు తీసుకెళ్లి అక్కడ పెట్టడం చేత. ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి తాగుతాడా, మళ్ళీ బాటిల్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చుగా. ఏ బలుపా, అది కూడా నేనే పెట్టాలా?
పెళ్లికి ముందు 4 రోజులు వీడితో కలుసుంటే తెలుసుండేది వీడి బాగోతం ఏంటో. అయినా ఇప్పుడు వరకు నేను లాభంలే, నువ్వైనా చూసి నేర్చుకోనైనా. ఎవరినైతే చేసుకుంటావో వాళ్ళు మనలాగే మనుషులే అని గుర్తుపెట్టుకో. లేదు ఎర్రగా బుర్రగా ఉంది కదా అని రోడ్డు మీద కనిపించింది ఎవరినో చేసుకున్నావు అనుకో, అది కాస్త వీళ్ళలాంటి తేలిందనుకో, అవుట్. నీ లైఫ్ నాశనం. ఓకే ఓకే, విషయం ఏంటంటే ఐ థింక్ షీఈస్ రైట్ రా. వావ్, సీరియస్లీ యు ఆర్ సేయింగ్ షీఈస్ రైట్? దిస్ ఈజ్ న్యూస్. ఇంతకే విషయంలో రా. అదే రా, ద హోల్ థింగ్ అబౌట్ నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి, నీ ఇష్టాలు ఏంటో నాకు తెలియదు, నా ఇష్టాలు ఏంటో నీకు తెలియదు, మన ఇద్దరం కలిసి ఉండాలి అండ్ ఆల్ దాట్. బట్ ఇదంతా లేకుండానే చెప్పింది కదా. ఐ నో రా, ఐ డూ లవ్ హర్ అండ్ ఐ వుడ్ లవ్ టు స్పెండ్ ద రెస్ట్ మై లైఫ్ విత్ హర్. తన ఏదో కాంప్రమైజ్ అయి చెప్తున్నట్టుందిరా. యు నో ఐ థింక్ షీ డిజర్వ్స్ దట్ ఎక్స్పీరియన్స్. ఒక 4 రోజులు ఈ సంజుతో లైఫ్ ఎలా ఉంటుందో తనకి చూపించాలందిరా నాకు. అండ్ దట్స్ వాట్ షీ వాంటెడ్ కదా. ఓకే, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే రా, అర్థం కాదు. పోనీ ఓ 4 రోజులు ఇద్దరు కలిసి ఎక్కడికన్నా ఊరు వెళ్తే? దట్ వాంట్ వర్క్ రా. మొన్నే కొద్ది టూర్ కూడా వెళ్ళాం, హైదరాబాద్ లోనే ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి, మా డైలీ లైఫ్ మేము ఎలా ఉంటాం అలాగే ఉండాలి, కాలేజ్ ఫుడ్ ట్రావెల్ అన్నీ సేమ్, కానీ కలిసి ఉండాలి. సింపుల్. వాళ్ళ ఇంట్లో ఇక్కడ అప్లోడ్ చేసి వేరే ఊర్లో డౌన్లోడ్ చేసావు అనుకో, సరిపోద్దు కదా. అవును మరి. అంకుల్ అంకుల్, మీ అమ్మాయి మా అబ్బాయి ఒకే ఇంట్లో 4 డేస్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి ఉంటారంట. మీరు ఆంటీ సామాన్లు చదివేసుకుని ఏదైనా ఊరు వెళ్ళిపోతే అంటే డెఫినెట్ గా అమ్మా, ఇదిగో ఇప్పుడే బట్టలు చదివేసుకుని బయలుదేరిపోతా, వచ్చేమని వాడిని అంటారా. గుడ్ 3 డేస్ 4 నైట్స్ విత్ 3-star అకామిడేషన్ ఇన్ బ్యాంకాక్, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇన్క్లూడెడ్ for just 29,999 only ante velthanantava chachina veldu same to same for free ante thanks amma bangkok thoo edo plan ani cheppi bangkok double edustadra idu baba jangala mangal a family reality show jangal mein mangal edo tarande chadalu vachniyo todalu vastu. నానా జంగల్ మే మంగల్. ఆబ్వియస్లీ షాపింగ్ ఫస్ట్ బ్యాంకాక్. బ్యాంకాక్ బ్యాంకాక్. ఓ, మరి మన అమ్మాయి? మన అమ్మాయి మొన్నే కదా కాలేజ్ టూర్ వెళ్ళి వచ్చింది, పైగా ఈ ఆఫర్ నాకు నీకు చింటూ గడికి మీ నాన్నకని. మరి వాళ్ళకి మన పేర్లన్నీ ఎలా తెలుసండి? మనకు బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి మన పేర్లు తెలియవేంటి? పైగా డేటాబేస్ లో ఉంటాయి, నువ్వు వెళ్ళి బట్టలు దొరుకుతో. నానా నా టాస్ నేను సర్దుకుంటా. అంకెల్